ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గతంలో పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వరుసగా నెరవేరుస్తున్నారు. అయితే తాజాగా గతంలో ఆయన గిరిజనులకు ఇచ్చిన హామీ, పాదయాత్రలో భాగంగా గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు, గిరిజనులకు హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు గిరిజనుల సంక్షేమం కోసం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలని పంపిణీ చేయడం జరిగింది గాంధీ జయంతి రోజున, అది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఎందుకంటే గిరిజనులకు అటవీ భూముల మీద హక్కులు కల్పించేందుకు వారికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 153,000 మందికి గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారు. గిరిజనులకు కేటాయించిన భూమికి వారికి రైతు భరోసా సాయం కూడా అందించబోతున్నారు. ఎందుకంటే ఇదంతా ముందు ఆయన ఇచ్చిన హామీ, పాదయాత్రలో గిరిజనులకు ఇచ్చిన హామీ, వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యలు. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తూ వస్తున్నారు కాబట్టి గిరిజనులు పంటలు వేసుకునేందుకు కూడా ఆర్థిక సాయం కల్పించడం ప్రభుత్వం తరఫున. ఎందుకంటే కలెక్టర్లకు దీనికి సంబంధించి దిశానిర్దేశం కూడా చేశారు, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి, గిరిజనులు పంటలు పండించుకోవడానికి ఏంటి అనేది ఆ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో మొత్తం అక్కడ అధికారులు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, గిరిజనులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోబోతున్నారు. అయితే ఇప్పటికే గిరిజనులకి మౌలిక వసతుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పాడేరులో 500 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలకు, అలాగే కురుపాంలో 153 కోట్ల రూపాయలతో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, బుట్టాయిగూడెం, రంపచోడవరంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు కూడా దాదాపు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే వాటిని ప్రారంభించబోతున్నారు. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఇవి చాలా కీలక నిర్ణయాలన్నమాట. సంక్షేమ పథకాలు అని ఎక్కడో మారుమూల ఉన్న గిరిజనులకు కూడా వాళ్ళకి అటవీ శాఖ భూముల మీద ఉండే హక్కులను వాళ్ళకి కల్పిస్తూ వాళ్ళు సాగు చేసుకునేందుకు, వాళ్ళు వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా ఆర్ఓ పట్టాలను వాళ్ళకి పంపిణీ చేయడం అనేది, ఆ వ్యవసాయ భూములకు సంబంధించి, అటవీ భూములకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను వాళ్ళకి పంపిణీ చేయడం, దాదాపు 3.12 లక్షల ఎకరాలు భూములు పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 153,000 మంది గిరిజనులకు ఇప్పుడు ఈ హక్కులు కల్పించారు. నిజంగా వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు, ఆ హామీలను అన్నింటినీ కూడా సక్రమంగా నెరవేర్చడం, గిరిజనుల విషయంలో తాజాగా నిర్ణయం తీసుకోవడం, నిజంగా గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.